మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదన్ స్పైన్, చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మచ్చ లేనటువంటి నాయకుడు, కనీసం అవినీతి మరకని అంటించాలని చెప్పి ప్రయత్నం చేసినా సరే క్లీన్గా 45 సంవత్సరాలు రాజకీయాన్ని నడిపినటువంటి ఒక పున్నమి చంద్రుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమమైనటువంటి కేసులో, సంబంధం లేనటువంటి కేసులో, కనీస ఆధారాలు లేనటువంటి కేసులో పిచ్చి జగన్ అరెస్టు చేసి రాజమండ్రి కారాగారంలో పెట్టిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. నేటికి 29 రోజులైంది. పున్నమి చంద్రుణ్ణి జైలు నుంచి బయటకు రావాలి, మళ్ళీ ఈ రాష్ట్రానికి వెలుగు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, దేశంలో ఉన్నవాళ్ళు, ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఈ అక్రమ అరెస్టును నిరసిస్తూ సాయంత్రం 7 గంటల నుంచి 7:05 వరకు ప్రతి ఇంటిలో లైట్లన్నీ కూడా ఆఫ్ చేసి బయటకొచ్చి క్యాండిల్స్ రూపంలో కానీ, సెల్ లైట్స్ రూపంలో కానీ, రోడ్డు మీద వెహికల్స్ నిలబెట్టి ఫ్లాట్స్ లైట్స్ రూపంలో కానీ నిరసన తెలియచేయమంటే నభూతో నభవిష్యత్ అనే విధంగా, మొన్న 2 కార్యక్రమాలకి మించిన విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందరికీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియచేస్తున్నాం. అక్రమమైనటువంటి కేసు, ఏదైనా ఒక కేసు రిజిస్టర్ చేసి ముందు ఏదైనా ఒక ఆధారమైనా సరే ఉండాలి. ఎక్కడైనా ఒక అవినీతి జరిగినట్టుగా ఎక్కడైనా సరే కనిపించాలి, కానీ ఆధారాలు లేకుండా కనీసం ఏమాత్రం అవకాశం లేకుండా అరెస్టు చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే, అరెస్టు చేసిన తర్వాత మేము ఎంక్వైరీ చేసి మొత్తం రాబడతామని చెప్పి ఓక దంపుడు ఉపన్యాసాలు ప్రతి ఊరు, ప్రతి పట్టణానికి వెళ్ళి ఈ పనికి మాలినటువంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు. 29 రోజులైంది, ఏం పీకారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎక్కడ మీరు ఏమైనా ఆధారాలు సంపాదించారని అడుగుతున్నాను. ఒక్క రూపాయి అంటే 1 రూపాయి. ఈ పిచ్చి వెధవులు, పిచ్చి నాయకులు 3,300 కోట్ల అవినీతి జరిగిందని వాగుడు వాగారు. 10 రోజులు అయిన తర్వాత 370 కోట్ల అవినీతి జరిగిందని వాగారు. నిన్న సాక్షాత్తు న్యాయస్థానానికి కేవలం 27 కోట్ల రూపాయలే అవినీతి జరిగింది, ఆ డబ్బు తెలుగుదేశం పార్టీ అకౌంట్లో పడిందని తప్పుడు సమాచారాన్ని ఈరోజు కోర్టుకి ఇచ్చినటువంటి పనికి మాలిన దద్దమ్మలు ఈ వైసీపీ నాయకులు, అధికారులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఛాలెంజ్ చేశాం. తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాలన్నీ ప్రతి పిన్ పాయింట్గా మీ దృష్టిలో పెడతాం. ఎవరి నుంచి విరాళాలు వచ్చాయి? తెలుగుదేశం పార్టీ విరాళాలతో కాదు, కార్యకర్తల కష్టంతో నడిచినటువంటి పార్టీ. ప్రతి సంవత్సరం కోట్ల మంది 100 రూపాయలు చెల్లించి సభ్యత్వాల రూపంలో తీసుకొని ఈరోజు పార్టీకి ఇచ్చినటువంటి నిధులతో ఈరోజు నడుస్తున్నటువంటి పార్టీ. ఎవరైనా సరే దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చినట్టుగా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా పార్టీకి నిధులు ఇచ్చారు తప్ప ఈ స్కిల్ కేసులో కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ వల్ల ఎవరికో లబ్ధి చేకూర్చి కానీ ఒక్క పైసా రాలేదని చెప్పి ఛాలెంజ్ చేశాం. మేము కూడా వైసీపీ పార్టీకి ఛాలెంజ్ చేశాం. మీరు నిన్న లేదు మొన్న పుట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ. నిన్న లేదు మొన్న పుట్టినటువంటి పార్టీకి 100 కోట్లు డిపాజిట్లు ఎలాగొచ్చాయని చెప్పి అడిగితే ఒక్కరు కూడా కిక్కుమండం లేదు. మీరు కిట్ ప్రో కిందా
మీ పార్టీకి డబ్బులు వసూలు చేశారని నిన్న మా నాయకులు రామానాయుడు గారు పట్టాభి గారు ఛాలెంజ్ చేస్తే ఇంతవరకు ఉలుకు లేదు పలుకు లేదు. విశాఖపట్నాన్ని ఒక పార్లమెంట్ సభ్యుడికి దారాదత్తం చేసి ఆయన దగ్గర మీరు కోట్ల రూపాయలు తీసుకున్నారు. గుంటూరు జిల్లాని ఒక శాసనసభ్యుడికి దారాదత్తం చేసి వందల కోట్ల రూపాయలు మీరు మీ పార్టీకి తీసుకొని కిడ్ ప్రోకో మీరు అవలంబించి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పార్టీకి వచ్చినటువంటి నిధుల్ని ఆ నిధులు కూడా మీరెవరు అడగవలసిన అవసరం లేదు. సీక్రెట్ లేదు, వెబ్సైట్లో పెట్టాం. ప్రతి సంవత్సరం ఎలక్షన్ కమిషన్కి ఇస్తున్నాం, ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్కి సబ్మిట్ చేస్తున్నాం. అంత క్లారిటీగా క్రెడిబుల్గా ఉన్నటువంటి పార్టీని మీరు కావాలని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి చంద్రబాబు నాయుడికి అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడికి అరెస్ట్ చేసిన కారణం ఇదేదో అవినీతి జరిగిందని కాదు. స్వాతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఇంత వ్యతిరేకత ఎప్పుడూ లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు.